చేసినానే కా బడ్జెట్ ఓ విపరీతంగా పెంచుకుంటూ పోతే మనం ఖర్చు పెట్టకుండా ఉంటాం. అలా ఖర్చు పెట్టకుండా ఉన్నట్టు శాఖల్లో ఉన్నటువంటి డబ్బులు ఇవి 44,444 కోట్లు. అవి ఇవి అన్నీ కలిపి ఆ బడ్జెట్ పాస్ చేసి ఉన్నా కానీ ఖర్చు పెట్టకుండా అట్లా మిగిలి ఉంటే వాటిని అప్రాప్రియేట్ చేసుకొని రీఅప్రాప్రియేట్ చేసుకొని వాటిని ఫార్మర్స్ డెట్ వేవర్ కోసం, లోన్స్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, శాలరీస్ కోసం, పవర్ సబ్సిడీ కోసం, డిస్కమ్స్ లాసెస్ అండర్ ఉదయ్, సిఎస్ఎస్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అదర్ స్మాల్ స్కీమ్స్ కలిపి మొత్తం 46,643 కోట్లు. ఈ 46,643 కోట్లలో 44,444 కోట్లకి ఈ సభ ఆమోదం ఉంది. కేవలం లేనిదల్లా 2,000 కోట్లకి. ఆ 2,000 కోట్లకే సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ని 2023-24 మీ సభ ముందు పెట్టి వాటిని పర్మిషన్ అడిగాం అధ్యక్ష. మొత్తం 46,000 కోట్లు కాదు, కేవలం 2,000 కోట్లు. ఇవి మీ అందరికీ మీ దృష్టికి మీరు తీసుకొచ్చినటువంటి అంశాలన్నీ కూడా సాధ్యమైనంతవరకు సమాధానం వచ్చిందని నేను ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకా ఏమన్నా ఉంటే సార్ మీరు ఏమంటారు, క్లారిఫికేషన్లో ఏమన్నా అడిగితే చెప్పడానికి నేను సిద్ధంగానే అధ్యక్ష. నాకేమీ భేషజాలు లేవు, మాకేమీ వేరే ఆలోచన లేదు. ఉన్న ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, దీనికోసం ఈ స్కీమ్స్ ఉన్నాయి, ఈ శాలరీస్ ఉన్నాయి, ఈ డెట్ సర్వీస్ ఇంత ఉంది, దీనికోసం ఇంత ఖర్చు పెట్టాలా. మొత్తం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మీ ముందు ఉంచాము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీన్ని సంతృప్తి పడ్డారని నేను అనుకుంటున్నాను. ఏకగ్రహంగా దీన్ని అభినందిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడియం శ్రీ హరి. అధ్యక్ష, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, బడ్జెట్ పైన చాలా క్లుప్తంగా వివరణతో కూడిన సమాధానం చెప్పారు. ముందుగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడిన 275,890,69,69,69,00 బడ్జెట్ను 100% అమలు చేస్తాం, 100% ఎక్స్పెండిచర్ చేసి చూపిస్తామని మీరు చెప్పారు. సార్ ఇప్పుడే సార్ 5% అటు ఇటు తప్ప పెద్దగా గ్యాప్ ఉండదు అధ్యక్ష. దట్స్ వాట్, 20% మాత్రం తీసుకెళ్ళాం అధ్యక్ష, జస్ట్ 5%. ఎందుకంటే అది 5-8% వరకు అది యాక్సెప్టబుల్, హెల్దీ బడ్జెట్ అధ్యక్ష అంతవరకు. థ్యాంక్ యూ భట్టి గారు, కనీసం ఆ మాటకైనా వచ్చారు. మీరు 100% చేస్తారేమని అనుకున్నాను, పక్కన సీఎం గారు ఉన్నారు కదా, 100% చేస్తారేమో అనుకున్నాను. కానీ చాలా జాగ్రత్త, ముందు జాగ్రత్తగా 5-10% అటు ఇటు అని చెప్పేస్తున్నారు అంటే అర్థమైపోయినది. అదేవిధంగా అధ్యక్ష ఇంకొక విషయం కూడా, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, భట్టి గారు నిన్న మీరు లేరు నేను మాట్లాడినప్పుడు, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్ మీరు 59,625 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ప్రావిజన్. ట్యాక్స్ రెవెన్యూలో అడిషనల్గా 20,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. 118,000 కోట్లకు గాను 138,000 కోట్లు చూపిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లోన్స్ దాదాపు 60,000 కోట్లు తీసుకున్న తర్వాత ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్ల రూపాయలు పెంచి చూపించిన తర్వాత కూడా ఫిస్కల్ డిఫిసిట్ 53,000 కోట్లు వస్తున్నది. ఇది ఒక్కసారి మీ ఫైనాన్స్ అఫీషియల్స్ నుంచి మాట్లాడి ఈ రకంగా మనము దాదాపుగా 80,000 కోట్లు రెండు కలిపి 80,000 కోట్ల రూపాయల అడిషనల్ రెవెన్యూ అందామా, లోన్స్ అందామా తెచ్చుకున్న తర్వాత కూడా 53,000 కోట్ల డిఫిసిట్ కనిపిస్తున్నది. అంటే గత సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు 33,000 ఫిస్కల్ డిఫిసిట్ ఉంది, 33,000 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ ఉంది. ఇవన్నీ మీరు చేసిన తర్వాత కూడా 53,227 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ వస్తున్నది. దీనిపైన కొంచెం మీరు మాకు వివరంగా చెప్తే. ఇవి ఇప్పటివరకు బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.